మన మోక్ష మార్గం ఛానల్ ప్రేక్షకులారా, మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. రండి, టీవీకి దగ్గరగా రండి, మరి దేవుని వాక్యాన్ని విందాం. ఈ సమయంలో మరి గత కొద్ది 4 ఎపిసోడ్లో కూడా మీరు వాక్యాన్ని చూస్తుంటున్నారు, మంచిది. చూసిన వారు ఫోన్ ద్వారా తెలియజేస్తున్నారు, కాబట్టి మీరు కూడా తెలియపరచు, మీ యొక్క అవసరాలు కూడా మాకు తెలియపరచని ప్రార్థన చేయడానికి అన్నప్పుడు మేము సిద్ధంగా ఉన్నాం. మా ప్రార్థన బృందం ఉంది. ఎప్పుడైనా ఏ టైం అయినా సరే మీరు ఫోన్ చేయవచ్చు. ఫోన్ నెంబరు స్క్రీన్ మీద కనబడుతుంటుంది, నోట్ చేసుకోండి. ఆ తర్వాత మరి ఈ యొక్క ప్రోగ్రామ్కి మరి దేవుని చిత్తం అయితే మీకు ప్రేరేపణ కలిగితే ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసి సువార్త ఇంకా అనేక మందికి ప్రకటించడానికి మరి మీరు కూడా సహకరించాలని ప్రభువేట మనం చేస్తున్నాం. సమయంలో మరి నేను వాక్యాన్ని ధ్యానిద్దాము. పిల్లరా, మా యొక్క అడ్రస్ కూడా మీరు నోట్ చేసుకోవాలి, అది కూడా స్క్రీన్ మీద కనబడుతుంది. అయినా ఒకసారి చెప్తా, మా పెనుగొండ మండలం చెరుకువాడ గ్రామం సిద్ధాంత వెళ్ళే రోడ్లో మా చర్చ్ ఉంది. మా హౌస్ అయితే కోటిపల్లి వారి వీధి చెరుకువాడ, అక్కడే దగ్గరలోనే ఉంది. నా పేరు ఎన్ యజ్రా ధర్మారావు, అంటే నిమ్మకాయ యజ్రా ధర్మారావు. గత 25 సంవత్సరాలు దేవుని సేవ చేస్తూ ఉన్నాం. అనేక మంది రక్షించబడుతున్నారు, అనేక మంది మరి ఆదరించబడుతున్నారు. మరి మీరు కూడా రావాలి, ఎందుకంటే ప్రభు మమ్మల్ని దేవుని సేవకుల ద్వారానే ఆదరించారు. మా యొక్క దైవజనుడు ఆత్మీయ తండ్రి బిషప్ డాక్టర్ జిఎస్ ఆనూక్ అయ్య గారు, పాస్టర్ గారు అయితే మహిమ ఆనూక్ అని ఉన్నారు. ఆ దంపతులు ఇరువురు మేము ప్రభుని ఎరగనప్పుడు ఒక ఆయన సువార్త చెప్తే తర్వాత ఎక్కడికి వెళ్ళాలనేటువంటి ఆలోచనలో పడినప్పుడు మాకు వారు తటస్థపడ్డారు. సేవకు వచ్చారు అప్పుడే సరిగ్గా ప్రభు వారి ద్వారా మాతో మాట్లాడారు. సువార్తకు వచ్చినప్పుడు అయ్యా మేము ఇద్దరు ప్రార్థన మేము కూడా రావాలనుకుంటుంటే రెండు అయ్యా అన్నారు సంతోషం. మీ అలాంటి వారి కోసమే కదా మేము వచ్చామని చెప్పారు. మరి ప్రార్థన వల్ల వాక్యం ద్వారా బలపడి అలాగే దేవుని సేవ కూడా వారు నడిపించారు. ఇది ఈ స్థితిలో రావడానికి గల కారణం నా ఆత్మీయ తండ్రి బిషప్ జిఎస్ సానుక అయ్య గారు. దేవుని స్తోత్రం కలుగుగాక. అలాగే మరి దేవుని వాక్యంలోని వెళ్దాం. వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమ గల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం. మరి నిలబడుతుంటే నీ దాసులు మరుగుపరిచి మీరే నీ వాక్యాన్ని ప్రజలకి అందించిన మీరే మాట్లాడండి. నేను ఒట్టివాడని మట్టివాడని మరుగుపరచమని మీరే మాట్లాడాలని అపవాదిని దూరపరచండి. వాక్యం ఎత్తుకుపోకుండా నీ ఆత్మతో నన్ను నింపి వాడుకోమని నజరేయుడు రక్షకుడు ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తును మనం ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియులారా, మరి దేవుని వాక్యం విందాము. మరి రోమపత్రికలో 16:16 పౌలు భక్తులు ఇలాగ అంటున్నాడు. మళ్ళీ ఎవరైనా పౌలను తలచుకుండా సువార్త ప్రకటించారు. పౌలు ఎంతో మనకి ఆదర్శవంతంగా ఉన్నాడు, మాదిరికరంగా ఉన్నాడు. కనుక అది చెప్పిన మాట చేద్దాం. సువార్తను గూర్చి 16 రోమపత్రిక 16 చూడండి. సువార్తను గూర్చి నేను సిగ్గుపడి వాడను కాను. సువార్తను గూర్చి మనం సిగ్గుపడితే చాలామంది నశించిపోతారు. ఒక డాక్టర్ నిర్లక్ష్యం చేస్తే ఒక పేషెంట్ చనిపోతాడేమో. ఒక మిలిటరీలో ఒక వ్యక్తి నిర్లక్ష్యం చేస్తే కొంత మట్టికి నష్టం కలుగుతుందేమో. అలా చూసుకుంటూ పోతే అక్కడక్కడ కొంతమంది నష్టపోవచ్చు, కానీ సువార్త ప్రకటించడానికి సిగ్గుపడితే చాలామంది ఒక్కొక్క క్షణానికి వేల వేల ప్రజలు నరకాలు పోతున్నారు, చనిపోయి. దాని చేత గమనించాలని మనం సిగ్గుపడవద్దు, సువార్త ప్రకటించండి. మరి యెషయా గ్రంథంలో ఒక మాట మనకు 50:5-7 ఈ విధంగా రాయబడి ఉంది. దేవుని స్తోత్రం కలుగుగాక. యెషయా గ్రంథము వెళ్ళారండి, బైబిల్ దగ్గరికి రండి, వాక్యాన్ని బైబిల్ తెరవండి, వాక్యాన్ని చదవండి. చదువుడు ద్వారా మనకి ఆశీర్వాదం. ఏమంటున్నాడంటే, ప్రభు అగ యెహోవా నా చెవికి వినిబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు అంటున్నాడు. కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరిగివేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా మకము దాచుకొనలేదు. ప్రభు అగ యెహోవా నాకు సహాయం చేయువాడు, గనుక నేను సిగ్గుపడను. నేను సిగ్గుపడనని ఎరిగి నా ముఖమును చెకుముకి రాతి వలయ చేసుకుంటుని. నేను స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. చూసారండి, యేసు ప్రభువే సిగ్గుపడలేదు. ఆయన జీవించిన కాలం మనం చూస్తే ఎక్కడ కూడా సిగ్గుపడినట్టు చూడు. ఉమ్మేసినా, ఎంత అవమానించినా, రెల్లుతో నెత్తి మీద కొట్టినా, సిలువ వేసిన పైన దిగిరా నజరేత వాడానికి ఏకేసిన ఆయన ఓర్పుతో సహనంతో భరించారు తప్ప సిగ్గుపడిపోయి. లేకపోతే సువార్త ప్రకటించేటప్పుడు వాళ్ళకి సువార్త ఎందుకు చెప్పాలి, నేను నా దగ్గరికి వస్తేనే చెప్తాను సువార్త నేను అనుకోలేదు. కాలు నడకన ఆయన తిరిగారు. ఈనాడు వాహనాలు చాలా వచ్చేసే సౌఖ్యం వచ్చేసింది, కానీ కదలేని స్థితిలో ఉండిపోతున్నారు సేవకులు. పేరు దయచేసి గమనించండి, సువార్తకు వెళదాం, ఈ సువార్తకి సువార్త ప్రకటించుదాం. ప్రకటించేటప్పుడు నేను అవమానాలను భరించుదాం, ప్రభువే వాటిని భరిస్తాడు.
ప్రభువే భరించాడు. మనం భరించడానికి మనం ఏ పాటు వారు, మనం భరించొద్దా? అంచేత యశగ్రంథాన్ని మరొకసారి చదవాలని ఆశపడుతున్నాం. 50వ అధ్యాయం 5వ వచనం. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు. ఆయన మాట్లాడుతున్నాడు, సువార్త ప్రకటించమని వెళ్ళి ప్రకటించాలి. మీరు వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపించమని కూడా బైబిల్ మనల్ని ప్రోత్సహిస్తుంది. నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు అంటాడు. తర్వాత కొట్టువారికి నా వీపును అప్పగించితే, చూసారా వీపు అంతా సాలుసాలుగా దున్నబడింది. మనం చూస్తూ ఉంటాం, ఆ పిక్చర్లు చూపిస్తూ ఉంటారు, చూడాలి మనం. అలాంటివి చూస్తేనే కానీ మనకి హృదయమో కరగదేమో. తర్వాత వెంట్రుకలు పెరిగిపోయే వారికి నా చెంపాలను అప్పగించింది. ఒక వెంట్రుకలు పీకితే చెట్ట కోపం వస్తుంది మనకి, వెంటనే చేయలేసి కొట్టేటాకి వెళ్ళిపోతుంది. కానీ అలా పీకుతున్నా సరే, చెంప మీద వెంట్రుకలు పీకుతున్నా సరే సహించడండి. అదే అండి సువార్తకుని లక్షణం. దేవుని స్తోత్రం. మనం భరించాలి, భరించాలి. భరించకుండా మనం ఏం చేయలేము. ఆయన మనల్ని భరించాడు, మనం భరించదాం. ప్రజలను భరించకుండా ఒక్కరు కూడా మనం రక్షించలేము. ప్రియులారా, వాళ్ళ శ్రమలు, వాళ్ళు పెట్టే నిందలు, వాళ్ళు చేసే అవమానాలు మనం భరించిపోతే మనం ఎవరిని ప్రభుత్వం నడిపించలేం. వాళ్ళని మనము సహిస్తూ ప్రభు దగ్గరికి మనం వారిని నడిపించవలసిన వారమై ఉన్నాం. దేవుని స్తోత్రం. ఇంకా చూస్తాడు, ఉమ్మి వేయి వారికి, వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకోలేదు. సిగ్గుపడితే దాచుకుంటాం. సిగ్గు ఒక రకంగా పాపమే. ఎవరికి సువార్త చెప్పలేదు, ఎవరితో మాట్లాడలేదు, బిడింబిడింగా అలా ఉండిపోతాం. అది మంచిది కాదు. మనకు ఇవ్వబడిన సమయం కొద్ది కాలమే, కొద్ది కాలం ఉంటాం, ఆ తర్వాత అందరం వెళ్ళిపోతాం. ఈ లోపల సువార్త ద్వారా మనం ఏమైనా అవమానించినా, మరి ఒకవేళ ప్రాణం పెట్టవలసి వచ్చినా ప్రభు గారు ప్రాణం పెడదాం, ఏం పర్వాలేదు, ప్రభు రాజ్యంలో ఉంటాం ఇక్కడ చనిపోతే. జాగ్రత్తగా వినండి. నా ముఖమును ఏమంటున్నాడండి, నేను సిగ్గుపడ్డాను ఎరిగి నా ముఖమును చిక్కుముక్కు రాతివలే చేసుకుంటుంది. కాబట్టి నన్ను నీతిమంతుడిగా ఎంచేవాడు ఆసనుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. ప్రభు మనల్ని తీర్చిదిద్దేవాడుగా ఉన్నాడు, నీతిమంతుడిగా చేసేవాడు అన్నాడు. ఆయన మాట విని సువార్త ప్రకటిస్తాం. ఇంకా చూస్తే మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనంలో ప్రభు చెప్తున్నారు. ఏమని చెప్తున్నారు? కాలము సంపూర్ణమైనది, మీరు మారు మనసు పొంది సువార్త నమ్ముడి. దేవుని స్తోత్రం. ప్రజలారా వింటున్నారా, కాలం ఏమైందండి? కాలము సంపూర్ణమైపోతుంది. కాలము సంపూర్ణమైపోతుంది. ఇక ఈ యుగము దగ్గర దగ్గర పడుతుంది అంతం అవటానికి. ఇలాగే ఉంటుందని అనుకోవద్దు. ప్రియులారా, ఇక్కడ నేను చదువుతాను వినండి. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పచ్చు. దేవుని సువార్త ప్రకటించదు. ఆయన గలిలయకు వచ్చు, గలిలయ, సమరయ, యోధయ, అనేక ప్రాంతాలు, నజరేత్ అనేక ప్రాంతాలు ఆయన తిరిగారు. కాలినడకనే తిరిగి సువార్తతో సేవ చేసినాడు. ఎంతోమందిని ప్రభు నడిపించాడు. దేవుడు పగలంతా ప్రజలతో గడిపేవాడు. వాళ్ళ కష్టకాలని వాళ్ళకి వాక్యం చెబుతూ రాత్రంతా ప్రార్థనలు గడిపారు ప్రభు. మనం ప్రార్థన చేయకుండా ఎవరిని రక్షించలేము. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటిస్తారు. రెండు కళ్ళు లాంటివి. సువార్త ఒక కన్ను అయితే ప్రార్థన ఒక కన్ను. అలాగ మనం భావించి సువార్త మర్చిపోకూడదు. ఏ కన్ను లేకపోయినా మనం గుడ్డి వెళ్ళవేయం. మంచి అది రెండు కూడా ఉండాలి సేవలు ముందుకెళ్ళాలంటే. సువార్త ప్రకటిద్దాం, దానికంటే ముందు ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయకుండా సువార్త వద్దు. సువార్త చేస్తున్నాం కదా, ప్రార్థన చేసినా అది ఫలించదు. అంటే అది యేసుప్రభు శిష్యులు ప్రభు దగ్గరికి వచ్చి ఏ రోజు కారోజు వాళ్ళు లెక్క అప్పగించేవారు. పలానా చోటుకి వెళ్ళాం, అక్కడ విజయాలు వెళ్ళగొట్టాం, ఇక్కడ పలానా రోగులు స్వస్థ పొందారు ప్రభు అని చెప్తాం. మనం ప్రతిరోజు ప్రార్థనలో మోకాళ్ళ మీదకి వచ్చి సాయంకాలం ప్రభుకి చెప్తున్నామా? సహోదరులారా, సహోదరిలారా, విశ్వాసులారా, సువార్తికులారా, సాయంకాలం ఏ రోజు కారోజు ఎక్కడ ఏం పని చేసొచ్చో దేవునికి చెప్పాలి. అది పైన నాయకుడికి తెలియపరచుకుంటూ ఉండాలి. పైన నాయకుడికి చెప్పినా దేవునికి కూడా చెప్పాలి. ఆయన మనల్ని అంగీకరిస్తారు, దీవిస్తారు. ఇంకా చూసినట్లయితే ఏమైపోతుందట, కాలము సంపూర్ణమైన దేవుని రాజ్యం సమీపిస్తుంది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని, సువార్త దేవుని సువార్త ప్రకటించు గలేకి వచ్చిన అనేక ప్రాంతాలు ప్రభు వారు తిరిగినట్టు కాదు. అసలు సువార్త అనగా ఏమి? ఇది వచ్చింది. సువార్త అంటే ఏంటి? దానికి ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది. ఎవరు పడితే వాళ్ళు సువార్త సువార్తను ఏదేదో ప్రకటించేసుకుంటున్నారు. వ్యాపారం అయిపోయింది ఈనాడు సేవ. అది కాదు సువార్త అంటే. సువార్తలో ఏముండాలంటే మొట్టమొదటిగా క్రీస్తు జననం ఉండాలి. ఆయన ఎలా జన్మించాడు, తర్వాత యేసుక్రీస్తు యొక్క జీవితం, యేసుక్రీస్తు జననం, యేసుక్రీస్తు జీవితం ఎలా జీవించాడు, ఒక్కొక్క అంశాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. యేసుక్రీస్తు యొక్క క్రియలు, ఆయన ఏమేమి కార్యాలు చేశాడు. తర్వాత చూస్తే యేసుక్రీస్తు యొక్క సిలువ వేయబడుట, ఏ విధంగా సిలువ వేయబడి, ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఎవరికోసం సిలువ వేయబడ్డాడు అనే విషయాలు మనం ధ్యానించిపోతాం. తర్వాత యేసుక్రీస్తు మరణం, 5వ పాయింట్ చూస్తే ఆయన ఎవరి కొరకు మరణించాడు, ఎందుకు మరణించాడు అనేటువంటి విషయాలు మనం చూడబోతున్నాం. 6వది యేసుక్రీస్తు సమాధి చేయబడ్డాడు, ఎందుకు సమాధి చేయబడ్డాడు, ఎవరి కొరకు, అదంతా వాక్యంలో మనం తేటగా చూడవచ్చు. 7వది యేసుక్రీస్తు తిరిగి లేచుట,
అది ఎవరి కొరకు లేచాడు? ఎవరి కొరకు లేచాడు? ఆయన కదా లేచాడు, ఆయన కోసం లేచాడు, మన కోసం లేచాడు. ఇంకా చూస్తే క్రీస్తు ఆరోహణం, ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి ఆరోహణం అయ్యారు, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో అక్కడి నుంచి అక్కడికి మళ్ళా ఆరోహణం అయ్యారు. ఈ విషయాలన్నీ కూడా మనం చూద్దాం, ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం చూడబోతున్నాం. మొదటిగా యేసుక్రీస్తు యొక్క జననం. ప్రియులారా జాగ్రత్తగా వినండి, దేవుని స్తోత్రం కలుగుగాక. ఆయన ఎలా జన్మించాడు? వాక్యము మనకి తెలియజేస్తూ ఉన్నది, దేవుడే మానవుడై పుట్టుట, పుట్టాలి ప్రజలను రక్షించాలంటే పరమాత్ముడే పసిబాలుడిగా ఈ లోకంలో జన్మించాలి. అలా జన్మించడం చాలామంది చూపిస్తుంది ఈ లోకం, ఈయన రక్షకుడే, ఈయన దేవుడు అని చూపిస్తారు. కాదు కాదు, ఈ అసలైన నిజమైన సృష్టికర్త అయినటువంటి దేవుడు ఇదిగో ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు. ఆయన ఆది భూమి ఆకారం సృష్టించిన వాడు. మీకు తెలియకపోతే బైబిల్ దగ్గర రండి, ఆది కాండం మొదటి అధ్యాయం చదవండి, అక్కడంతా సృష్టి ఎలా కలగజేశాడో కనబడుతుంది. ప్రియులారా సృష్టి ఎలా కలిగింది తెలుసుకోకుండా ఎవరో ఏదో చెప్తున్నారు సృష్టి గురించి, కోతిలోంచి వచ్చాడు అని, లేకపోతే ఏదో విధంగా వచ్చాడని, లేకపోతే ఏదో శక్తి ఉందంట, అది మూడు గుడ్లు పెట్టిందట, మూడు పిల్లలు, రకరకాల కథలు అని చెప్తూ ఉంటారు సృష్టిని గురించి. అది కాదు వాస్తవం, వేదం ఏం చెప్తుంది సృష్టిని గురించి? ఆది దేవుడు భూమి ఆకాశం సృజించాడు, అదంతా నేను చెప్పట్లేదు. కానీ ఆ మొదటి అధ్యాయంలోనే, ఆది కాండంలో, బైబిల్లో పాత్ర మొదటి పేజీలోనే దొరుకుతుంది. మీరు చూసినట్లయితే మొదటి అధ్యాయంలో చూడాలి. బైబిల్ చదవకుండా ఎవరిని తిరస్కరించకండి, తిరుగుబాటు చేయకండి. నా స్నేహితులారా దయచేసి మీరు వాక్యాన్ని జాగ్రత్తగా వింటున్నారని నేను నమ్ముతున్నాను. ఏమి స్తోత్రం. యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే 14:4 ఏమని చెప్తున్నాడు? యోబు గ్రంథం బైబిల్ తెరుద్దాం, దేవుని స్తోత్రం కలుగుగాక. యోబు గ్రంథం 14:4 మరి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. దేవుని స్తోత్రం. పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు. ఎవరిలోంచి రావాలంటండి? మానవుల్లోంచి రావాలి, మానవుడిగా రావాలి. దేవుడు దేవుడిగా హాహాకారాలు చేస్తూ అది చేసేస్తా, ఇది చేస్తా, పొడి చేస్తా, కరిచేస్తానంట, కత్తిగా ఎటుకు రావటం కాదు, దీనుడై రావాలని గత ఎపిసోడ్లో విన్నాం. దేవుని స్తోత్రం. దీన మనసు కలిగి వచ్చాడని, అందరినీ ప్రేమించాడు, అందరినీ ఆదరించాడు, ఎక్కడ రోగులు ఉంటే అక్కడికి వెళ్ళి స్వస్థపరిచాడు. ఆయన ఆయన గురించి చెప్తున్నాడు యోగు భక్తులు మాట్లాడుతున్నాడు. పాప సహితునిలో నుండి, అంటే పాపము లేని వారిలో నుండి, పాపరహితుడు పాపులలో నుండి, పాప సహితుడు అంటే పాపంలో ఉన్న వారిలో నుండి, పాపరహితుడు అంటే పాపము లేనివాడు పుట్టగలిగిన ఎంత మేలు. చూసారండి, కానీ ఎవడు అలా పుట్టాడు, కానీ యేసులో పుట్టాడు, పాపల పైన మన మధ్యలో పుట్టాడు, మనలాంటి మానవమూర్తి, మానవమూర్తి మరి ఆ గర్భాన ఆయన పుట్టాడు, మనిషిగా పుట్టాడు. కాబట్టి పాప సహితునిలో నుండి పాపరహితులు పుట్టాడు ఈయనే. వేదాలు చదవండి, బైబిల్, ఇంకా అనేక విషయాలు మనం తెలుసుకుంటాం. ప్రియులారా ఇంకా వివరంగా చదవండి. పాపము లేనివాడు పుట్టాడు నా ప్రభు. ఎలాంటి వాడండి? పాపము లేనివాడు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు జననం గురించి నేను చెప్తున్నాను, పుట్టుక గురించి చెప్తున్నాను. ఎలా పుట్టాడు? పాపము లేనివాడిగా. మత్తయి సువార్తలు చూస్తే 1:18 నుంచి మనం ధ్యానం చేస్తే చక్క వివరంగా ఉన్నాయి ఇక్కడ. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, 1:2 బైబిల్ దగ్గర 18 చూద్దాం. మత్తయి సువార్తలో హల్లెలూయా, ప్రభునామానికి మహిమ కలుగుగాక. అని ఏమని చెప్తున్నాడండి? యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రధానము చేయబడిన తర్వాత వారి ఏకము కాక మునిపో. మనం అనుకుంటాం నిశ్చితార్థం అంటాం, ప్రధానం కూడా అంటాం. మనలో కూడా కొంతమంది, మన హైందువుల్లో మన సహోదరులు, మన తల్లిదండ్రులు కూడా అలా చేశారు. మనకి పెళ్ళి ప్రధానం చేసి పెళ్ళి చేస్తారు, అలాగే వారికి కూడా ప్రధానం అయింది. ఆ తర్వాత దేవుని ఆత్మ ఆమెను దర్శించింది, దేవదూత ద్వారా వర్తమానం పంపించి, ఇక మరియా భయపడకు, గర్భం ధరించి కుమారుని కంటావని దేవదూత ద్వారా వర్తమానం వచ్చిన తర్వాత ఆమె గర్భం ధరించింది. అంటే వీరిద్దరు ఇంకా ఏకం కాల, అంటే మానవుడు పుట్టినట్టుగా అని చెప్పారు కదా, అంట మానవుడు పుట్టినట్టు అంటే ఒక స్త్రీ పురుషుడు కలయిక వల్ల పుడతాం, అమ్మా నాన్న కలయిక వల్ల నీవు నేను పుట్టాం. సహోదరుడు గమనించండి, ఆయన అలాగా శరీరీతిగా యోసేపు అక్కడ ఉన్నాడు, కానీ యోసేపు మరియమ్మను కలవకముందే దేవుని ఆత్మ ఆమెను దర్శించింది. అందుకే పుట్టబో శిశువు పరిశుద్ధుడై సర్వోన్నతుని కుమారుడు అనమాట. దేవుని కుమారుడు అయిన ఎంత చెప్పినా వింది ఈ లోకం. వినండి, బాగా వినండి, గ్రహించండి. వారి ఏకము కాక మునుపు పురుషుని ప్రమేయం లేకుండా పుట్టాడు, పుట్టాడు యేసు ప్రభు. అంచేత ఆయనకి ఆయన రక్షకుడు, ఆయన పరిశుద్ధుడని
పేర్లు ఉన్నాయి, దేవుని స్తోత్రం కలుగుగాక. ఇంకా చెప్పి నశించడాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారి లోకానికి వచ్చి నశించిపోతున్న మన కొరకు ఆయన పరిశుద్ధుడైన ప్రభు పసివాడిగా పుట్టాడు, పసిబిడ్డగా. వారి ఏకము కాకముడు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండేది. ఆమె భర్తని యోసేపు నీతిమంతుడు అయ్యి ఉండి ఆమెను అవమానపరచడం వల్లక రహస్యంగా ఆమె విడనాడు ఉద్దేశించి ఈ సంగతులు జరిగిన సంగతులను గురించి ఆలోచించుకుంటుండగా ఇదిగో ప్రభుత్వ స్వప్నం మందు మళ్ళీ యోసేపు ప్రత్యక్షమే మాట్లాడుతున్నాను. దావీదు కుమారుడు యోసేపు, నీ భార్యను మరణం చేర్చుకుంటూ భయపడకు, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన. ఎలా పుట్టాడు అర్థం అవ్వట్లేదు. ఇలా చాలామంది రకరకాలుగా మరి నిద్ర వేస్తున్నారు, చాలా తప్పు. దేవుని గురించి మాట్లాడవద్దు, అలాగా మనుషుని గురించి మాట్లాడితే క్షమాపణ ఉందేమో. జాగ్రత్త, పరిశుద్ధాత్మను గర్భం ధరించిదామె. పరిశుద్ధాత్మను దూషించడానికి ఈ యుగమందే రాబో యుగమందే క్షమాపణ లేదు. వాక్యం చెప్తుండగా బైబిల్ దగ్గర రాకుండా ఎవరిష్టానుసారి వాళ్ళు మాట్లాడుతున్నారు. దీనికి లెక్క అప్పచెప్పాల్సి ఉంటుంది. దేవునికి ప్రియులారా జాగ్రత్త, హల్లెలూయా. ఇంకా చూస్తే మనము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుకున్నాను. ఎందుకు పుట్టాడండి ఈయన? తన ప్రజలైన వారిని రక్షించడానికి. తన ప్రజలుగా ఉన్న వారందరూ రక్షిస్తాడు. వారి మాట విని లోబడి వస్తే ఎటువంటి పాపమైనా సరే నేను క్షమించి, ఎంతటి పాపమైనా సరే క్షమించి, ఎంతటి దీర్ఘ రోగమైనా నేను నయం చేయగలడు, స్వస్థపరచగలడు. శాంతి లేదా శాంతిని ఇస్తాను, సమాధానం లేదా సమాధానం ఇస్తాను యేసుప్రభు, ఆరోగ్యం లేదా ఆరోగ్యం ఇస్తాడు. కుటుంబం విడిపోయి ఉంటున్నారా? ప్రభు దగ్గర రండి, ప్రార్థనకి ప్రార్థన చేద్దాం. దేవుడు కలుపుతాడు. దేవ స్తోత్రం. ఇంక ఏ విషయమైనా కోర్టులో కేసులో పడి నరిగిపోతున్నారా? అలాంటప్పుడు కూడా ఆయన సహాయం చేస్తాడు. ప్రార్థన చేయడానికి మేమున్నాం, మేమే కాదు కానీ మాతో పాటు మీరు కూడా ప్రార్థనలు ఏకీభించాలి. ప్రియులారా జాగ్రత్త, దేవుని యొక్క వాక్యాన్ని ఎలా వింటున్నారు? ఆయన జన్మ గురించి నేను చెప్తున్నాను. రెండవది చూస్తే ఆయన పరిశుద్ధాత్మలో పుట్టాడని చెప్తున్నాం, పాపం లేనివాడిగా పుట్టాడని చెప్తున్నాం. దేవుని స్తోత్రం. నా మరి ఇంకా చూస్తే ఎవరి కొరకు పుట్టాడు? దీంతో మనం ఎంస్ ప్రకారం వెళ్తే ఎవరి కొరకు పుట్టాడు? లూకాసు వార్త 2:10-11 వచనాల్లో మరి ఈ విధంగా రాయబడినది. ఏమని చెప్తున్నాడు అక్కడ? మీరు బైబిల్ తెరిచి చూడాలి, చూస్తేనే బాగుంటుంది. ఏదో చెప్పాడు అన్నట్టుగా పక్క పాడేస్తే కాదు బైబిల్. బైబిల్ లేకపోతే విశ్వాసంతో వినండి. దేవుని స్తోత్రం. వీళ్ళారా స్నేహితులారా జాగ్రత్త, వాక్యాన్ని వినండి, మీరు కూడా రక్షించబడతారు. 10వ వచనంలో ఈ విధంగా రాయ, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోయే మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. అదేంటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. రక్షించడానికి పుట్టాడు. ఎవరి కోసం పుట్టాడు? మీ కొరకు పుట్టాడని చెప్తుంది వాక్యం. మీ కొరకు అంటే ఒక భారతదేశమే కాదు, ప్రపంచ దేశాల్లో ఉన్న మానవులందరి కొరకు పుట్టాడు ఆయన. ఎందుకు పుట్టాడు? రక్షించడానికి పుట్టాడు. రక్షకుడు, పోలీసు వారు పనిచేస్తారు, రక్షక భటులు. వారు చెప్పుకుంటే మనల్ని కాపాడుతారు, మనకి సెక్యూరిటీ ఇస్తారు. అలా దేవునితో చెప్పుకుంటే మనకి కూడా ఆయన ప్రొటెక్షన్ ఇస్తారు. అంటే సెక్యూరిటీగా తన దూతలు ఇస్తాడు, కాపాడతాడు, వ్యాధులు తరుపుతాడు, దొంగలు తరుపుతాడు. ఇంకా అనేక విధాలుగా మన ఆయన రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టిడు. మీ కొరకు పుట్టిన రక్షకుని చేతులారా తోసేస్తున్నారు. అలా తోయవద్దు, ఆయన దగ్గరికి రండి, ఆయన మీకు రక్షణిస్తాడు. హల్లెలూయా. ఇంకా ఎందుకు పుట్టాడంటే రక్షించడకు. ఇప్పుడు చదివిన వాక్యంలోనే ఉన్నది 3వ పాయింట్గా, ఎందుకు పుట్టాను? రక్షించడం పుట్టాను. మత్తయి సువార్త ఇప్పుడు చదివిన 1:21, ఆమె కుమారుని కనును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించాడు. అయితే పాపులెవరు? పాపులెవరండి? పాపులెవరు? కులానికి చెందిన వాళ్ళా, మతానికి చెందిన వాళ్ళా, లేకపోతే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారు? ఎక్కడ ఊరు చివరి ఉంటారు వాళ్ళు? సరైన బట్టలు లేక సరైన తినలేక వాళ్ళే పాపులు అనుకుంటున్నావా? ఈనాడు బైబిల్ చెప్తుంది అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమ పొందలేరని. అప్పుడు వచ్చిన పౌలు చెప్తున్నారు రోమపత్రిక 3:23 అందరూ పాపం చేసి. ఎవరు పాపలు అంటే ఇదిగో సమాధానం, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. అంచేత సువార్త నమ్మకపోతే మనం మహిమలో చేరలేము. మరి ముందుకు పాటలను మీకు తెలియజేయడం జరిగింది. సామెతల గ్రంథంలో చెప్తాడు ఆ పాపం మరి ఏం చేయాలి. సామెతల గ్రంథంలో 28వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చూస్తే అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడట. చేసిన పాపాన్ని కప్పుకుంటుంటారు చాలామంది, ఒప్పుకోవటానికి సిగ్గుపడతారు. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టేవాడు కనికరం పొందుతాడు, దేవుని యొక్క కనికరం పొందుతాడు. ఆయనను కనికరించేదేంటి అనుకున్నాం, ఆయన వస్తున్నాడు, మొదటిసారి గొల్లిపిల్లగా వచ్చాడు, ఈసారి కోదమ సింహమై తీర్పు తీర్చి రారాజుగా రాబోతున్నాడు. కాబట్టి నువ్వు నమ్మకపోతే నువ్వు అలాగే ఉండిపోతే అజ్ఞానంగా మరి చాలా ఇబ్బందులు పడతారని తెలియపరుస్తున్నాను.
జాగ్రత్త వింటున్నారు కదా, సాందర్ గారు చూసారా పదమూడు అధ్యాయం 28వ అధ్యాయం 13-14 వచ్చిన 28వ అధ్యాయం 13-14 వచ్చిన అతిక్రమంలో దాచిపెట్టేవారు అందరూ పాపులే, కానీ పరిశుద్ధులాగా కనపరచుకోవడానికి సిద్ధపడుతుంటారు. నువ్వు ప్రభు దగ్గరికి వస్తే కానీ పరిశుద్ధపరచబడలేవు, ప్రభువే పరిశుద్ధపరుస్తాడు. రండి ప్రభు దగ్గర రండి, ఆయన మీ కొరకు ఈ లోకానికి వచ్చాడు, మనందరి కోసం వచ్చాడు, పుట్టాడు, మనలాగా పుట్టలే. అమ్మా నాన్న గర్భం అమ్మా నాన్న కలుసుకుంటే పుట్టాం మనం, అలా పుట్టలేదు. పురుషుని ప్రమేయం లేకుండా పుట్టాడు, పరిశుద్ధుడిగా పుట్టాడు, పాప సహితునిలోండి పాపరహితుడిగా పుట్టినవాడు ఎవరంటే ప్రభు యేసుక్రీస్తే. కాబట్టి ఆయన నాలుగు పాపం ఉందని మీలో ఎవరు స్థాపించరు అంటున్నాడు. కాబట్టి ఆయన పాపి అని ఎవరు కూడా చెప్పలేదు, ఆయన పరిశుద్ధుడనే చెప్పబడుతుంది. దేవదూతలు కూడా సాక్ష్యం ఇచ్చారు, ఈయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడు. అనేక మంది దూతలు ఆయన కొనియాడుతున్నారు, నమ్మిన వారందరూ కూడా ఆయన స్తుతిస్తున్నారు, పరిశుద్ధుడు పరిశుద్ధుడని. కాబట్టి మనం కూడా ఆయన స్తుతించాలి, వినాలి. మీకు 5 పాయింట్లు చెప్పడం జరిగింది, మీరు గమనించండి ఆయన ఎందుకు పుట్టాడు, ఎలా పుట్టాడని. హల్లెలూయా. ఆయన ఎలా పుట్టాడండి? జన్మం చూసాం, పాప సహితునిలోండి పాపరహితుడిగా పాపం లేనివాడుగా పుట్టాడు. ఇంకా ఎలా పుట్టాడంటే పరిశుద్ధుడిగా పుట్టాడు. మనం చూస్తాం పరిశుద్ధురాలు గర్భాన్ని పుట్టాడు, పురుషుడు ప్రమేయం లేకుండా పుట్టాడు. ఇంకా 3వ చూసినట్టయితే ఎవరి కొరకు పుట్టాడంటే ఆయన మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని వాక్యంలో తేటతెల్లగా కనపడుతుంది, వేదం ఘోషిస్తుంది. ఎందుకు పుట్టాడంటే రక్షించడానికని, అదే వాక్యంలో సమాధానం ఉంది. వీళ్ళారా ఇలాగ మనం అయితే ఎవరు పాపులని చూసినప్పుడు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నారు. రోమ పత్రికలో తెలుసుకున్నాం, చాలామంది చేసిన పాపం కప్పుకుంటుంటారు, కప్పుకుంటే కంపు వస్తుంది. ఏదైనా సరే కప్పుకోకూడదు, ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఒప్పుకుని విడిచిపెడితే కనికరం పొందుతాం. తిమోతి పత్రిక మొదటి పత్రికలో 1వ అధ్యాయం 15 అని చెప్తారు, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణాంగీకారమునకు యోగ్యమును అయినది అంటున్నారు. కాబట్టి వాక్యాన్ని వినండి, నమ్మండి. పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు లోకానికి వచ్చిన మాట నమ్మదగినది. ఇంకెవరు రక్షించడానికి రాలేదండి, వాళ్ళ వాళ్ళ ఏ కార్యాలు చేసుకోవటానికి వచ్చారు, లేకపోతే అధికారం చలాయించడానికి వచ్చారు. వాళ్ళు కూడా మనలాగే వివాహాలు చేసుకుని పిల్లలకు అన్నారు, కాబట్టి వాళ్ళు పరిశుద్ధులు కాదు, వాళ్ళు రక్షించడానికి సరిపోరు. ప్రజలను రక్షించేవాడు పరిశుద్ధుడై ఉండాలి. సర్వపాప పరిహారం రక్త ప్రోక్షణ వసుకొని వేదాలు చదువుతూ ఉంటారు. తద్రక్తం పరమాత్మైన పుణ్యదాన బలియాగం. పరమాత్ముడే మనిషిగా పరిశుద్ధుడే లోకంలో పుట్టాలి అని రాయబడింది వేదం. అలాగే ఆయన పుట్టాడు, పాపలను రక్షించడానికి వచ్చాడు. కప్పుకోకుండా ఒప్పుకోండి, ప్రభువా నేను పాపని, నన్ను క్షమించమని నువ్వు అడిగితే క్షమించి రక్షించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మరి ఒప్పుకుంటావా? కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి, తల వంచండి. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాయన మా యొక్క ప్రోగ్రాం కలవరి కాంతి అనేటువంటి ప్రోగ్రాం ద్వారా, ఈ యొక్క నాయన మోక్ష మార్గం ఛానల్ ద్వారా ఎంతమంది అయితే వింటున్నారో, మా ప్రోగ్రామ్ను వీక్షిస్తున్నారో, వారందరినీ కూడా మీరు బహుగా దీవించండి, ఆశీర్వదించండి. వ్యాధిగ్రస్తులు ఉంటారు, బాధలను పడేవారు ఉంటారు, ఆర్థికంగా చితికిపోయిన వారు ఉంటారు. ప్రభా సమాధానం లేని కుటుంబాలు ఉంటాయి, శాంతి లేని వారు ఉంటారు. ప్రభా మీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. పైకి నాయన సంతోషం కనపడతారు, కడుపు నిండా లోపల దుఃఖంతో ఉండేవారు ఉంటారు. అలాంటి వారిని ఆదరించండి, వాక్యం ద్వారా నాయన నీ దగ్గర రావటానికి సహాయం చేయి. నిజమైన దేవుడు పరిశుద్ధుడిగా పుట్టాడు, ఈయనే రక్షకుడు, ఈయనే యేసుప్రభు అని నీ దగ్గర రావటానికి సహాయం చేయండి. నీ దగ్గరికి వస్తే నేను వాళ్ళని ఆదరిస్తానంటున్నావు. ఈ సన్ని వారిని నడిపించుకోమని ప్రార్థిస్తున్నాను. మరి పరిచయం ఇంకా ముందు కొనసాగటానికి సహాయం చేయండి ప్రభు. ఇది ఆగిపోకూడదు, అనేక మందిని ప్రోత్సహించండి, ప్రేరేపించండి. ఈ యొక్క టీవీ పరిచయకు ఇంతవరకు స్పాన్సర్ చేసిన కుటుంబాలు మీరు దీవిస్తున్నారు, వాళ్ళు సాక్ష్యం చెప్పబోతున్నారు తండ్రి, అది నేను తెలుసు, నేను నమ్ముతున్నాను. మరి మీకు వందనాలు. ఇంకా ముందు రాబోయే కాలంలో కూడా ఈ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసి, ఎందుకంటే అయ్యా మేము గుప్పలు ఇప్పితే అనేక మంది సువార్త అందించగలం. మాకు మేముగా వెళ్ళి చెప్పలేం, ఏదో కొంతమందికి చెబుతాము, కానీ టీవీ ద్వారా అనేక మందికి సువార్త అందించబడుతుంది. అవి కాబట్టి ఈ విధంగా ఉపయోగపడుతున్న ఈ మోక్ష మార్గం ఛానల్ను మీరు బహుగా దీవించి మేనేజ్మెంట్ వారిని ఆశీర్వదించండి, వర్కర్స్ని దీవించండి, వాక్యం విన్న వారిని కూడా ఆశీర్వదించమని, మా పరిచయం ఇంకా కొనసాగటానికి సహాయం చేయమని మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహాయం, సహవాసమైన కాపుదల దీవెనలు ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరికి, యొక్క ప్రోగ్రామ్ స్పాన్సర్ చేసిన కుటుంబానికి, మోక్ష మార్గం ఛానల్ వారికి ప్రభు తోడైండి, బహుగా దీవించును గాక. ఆమేన్. వీలారా దయచేసి వినండి మరొక్కసారి, మా అడ్రస్ స్క్రీన్ మీద కనబడుతుంది, ఆ ఫోన్ నెంబరు
మీరు నోట్ చేసుకుని ఫోన్ చేస్తారు కదా, ఫోన్ చేయండి. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా, ఏ టైంలో ఫోన్ చేసినా మీ కొరకు ప్రార్థించిన సిద్ధంగా ఉన్నాం. మా సంఘం కూడా ఉన్నారు ప్రార్థించడానికి, ప్రార్థన యోధులు ఉన్నారు మా సంఘంలో. రావాలంటే ఒకసారి వచ్చి సంఘాన్ని దర్శించండి. మరి పెనుగొండ మండలం, పశ్చిమగోదావరి జిల్లా పెనుగొండ మండలం చెరుకువాడ గ్రామం సిద్ధాంతం రోడ్లో వేయబడిన రేకుల షెడ్ కాబట్టి అక్కడికి వచ్చి అనేక మంది వచ్చి మేలు పొందుతున్నారు, వందల కొలది వస్తున్నారు. మీరు కూడా రండి, ప్రార్థనలో పాల్గొనండి. మమ్మల్ని సంప్రదిస్తారుగా, సంప్రదించండి. మీరు చేయాలనుకుంటే ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయండి. ప్రేర్ దేవుడు ప్రేరేపిస్తే ప్రియులారా, దేవుడు మిమ్మల్ని బహుగా దీవించను గాక. రండి, మమ్మల్ని పాల్గొనండి. మీ దుఃఖ దినములు సమాప్తములగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.